మీ అన్న కబడే విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ ఇల్లు కట్టలేదు, మీ పిల్లలు చదివిస్తాను చదివియలేదు, చాలా మాట చెప్పియాలా రాత వెంటనే జరగని హైకోర్టు అన్నది, పాత సచివాలయ పెద్ద కొత్త బిల్డింగ్ నేను మినిస్టర్గా ఉన్నప్పుడే కొత్త బిల్డింగ్ కట్టినది, అంత మంచి బిల్డింగ్ కూడబట్టి కొత్త కట్టాలని నేను హైకోర్టు మాట అన్నాను. మీ దగ్గర పైసలేదు దివాలు తీస్తానని చెప్పి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు చెప్తే కదా వాళ్ళు జీతం పెంచబడి పెంచబోయింది ఎట్లా కడుతూ కొత్త సెక్రటరీ అడిగింది దానికి సమాధానం. నిజంగా ఈరోజు మనం ఎంత బాధపడాలంటే తెలంగాణ మిగులు బడ్జెట్ ఉండే 30,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ హైదరాబాద్ వచ్చిన ఆదాయంతో 23 జిల్లాలు బతికేది. ఈ హైదరాబాద్ ఆదాయం 9 జిల్లాలు బతకాలంటే మనకి ఎంతనో చేసుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలను జీతం చేయొచ్చు. కానీ దుర్మార్గుడు ఈ మోసగాడు వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేయమన్నందుకు మొత్తం సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఈ దుర్మార్గుడు చేసిన పనికి 28 మంది కాల్చుకొని చచ్చిపోయింది, ముందే కోడుకొని చనిపోయారు. అదే ఇలా రోడ్డు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నిన్నటికి వెళ్ళి విలీనం చేసేట్టు ఫిబ్రవరికి వెళ్ళాలి ప్రభుత్వ ఉద్యోగులాగా 100 రూపాయలు జీతం ఇవ్వబోతున్నారు. అంటే మనసు ఉన్నారు పేద ప్రజల మీద, ఈయనకు మానవత్వం లేదు. కాళేశ్వరం మిషన్ దగ్గర మీద ఎట్లా దోకదిద్దాం, ఎట్లా మయం రామేశ్వరరావుకు 100,000 కోట్లు ఖర్చు పెడతాం అని ఇదే ఆయన తప్ప పేదల మీద ప్రేమ లేదు. ఎందుకు చెప్తున్నంటే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా నాకు బాధ అనిపిస్తున్నాను. ఒకసారి పరిస్థితులు బాగలేవు, ఇంకా 4 ఏళ్ళలో తప్పకుండా పరిస్థితులు మారిపోతాయి, రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతాం, మన అందరం కలిసి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దెదిద్దాం అది ఒక సైడ్. కానీ స్థానికంగా కూడా మంచి ప్రజాప్రతి ఉన్నప్పుడే మన పనులు అయితే కాబట్టి మీ అందరికీ కోరుతున్నా. మల్లెడ్డి రంగన్న గారు గెలిచినట్టు అందరికీ తెలుసు, ఆ తర్వాత 4 నెలలే ఎన్నికలైతే నాకు 5,000 మెజార్టీ వస్తుంది. మరి ఆయన నాయకత్వంలో అందరూ మీరందరూ కష్టపడ్డది, ఆయన 300 ఎట్లాడుకోవచ్చు. కేసీఆర్ చెప్పాకనే జాయింట్ కెరెంట్ పంపించి దొంగతనం డిక్లేర్ చేసి అది కోర్టు నడితే చాలా రోజు పట్టదు లేదని చెప్పి దొంగతనం గెలుపు దమ్మున్నోడు కూడా అట్లా చేయడు. ఈయన పుట్టగానే మోసం కేసీఆర్ది, తెలంగాణ కోసం లేని కొట్లాడలే ఆయన ఎవ్వడు కాదు, అందరం కొట్లాడాము, అన్ని కులాలు కొట్లాడాయి, ఉద్యోగులు కొట్లాడాను. ఇలా ఉద్యోగులకు ఐఆర్సీ లేదు, పీఆర్సీ లేదు, జీతాలు చేశారు వాళ్ళు పేపర్స్ పెంచబడి ఎలా తీసే చూడండి రాక్షసుడని. అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఎవరయ్యా అంటే కేసీఆర్. అంటే నాకు దగ్గరే ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో. ఇలా మన మూసీకి 2,000 కోట్లు ఇస్తే ఏమైంది చెప్పానికి, కాళేశ్వరం కాళేశ్వరం 2,00,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా మూసీ మీద శుద్ధి ప్రక్షాళన చేసుకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడెక్కడ కడితే ఆ హైదరాబాద్ చార్జ్ఞానికి మొదలు పెడితే ఆ డ్రైనేజ్ అంతా మాకే వస్తుంది కదా, ప్లాంట్ పెట్టే బుద్ధి లేదా? అందుకనే ఇక్కడ ఉన్న నాయకత్వం చెప్తున్నాను నేను, ఇవాళ వచ్చింది కూడా అదే మాట మీరు చెప్పడానికి. ఇవాళ ప్రభుత్వం కూడా కన్ను తెరవాలి, అరే నా రోజు దగ్గర పడ్డారా అంటే ఈ 4 ఏళ్ళు దగ్గర పడితే పనిచేస్తాం. ఇక్కడ ఈ ఉన్నపాటు చూస్తే ఆయా కమిషన్ తిడతామంటే పోలీసులు ఏడుతాం, ఏం చేస్తారా ఎమ్మెల్యే కూడా పడి తింటుంది దానిని హాని తింటాం, ఈ లేదు ఈ తింటాడు వాడు లేదు వాడు తింటాం. ఆయన ఎట్లయితే మా బాబు ఇక్కడ 100 మంది పెద్ద పేరు ఓటలు చిన్న చిన్న ఓటలు మన ఊరోలు నడుపుకుంటారు పెద్దోడు ఓటలు పెట్టిందని చెప్పి ఈ 100 కుటుంబాలను ఓడికి తీసుకొచ్చి అలాగే కేసులు పెట్టించిన దౌర్భాగ్యం మీకు ఎమ్మెల్యే గారు చిన్న చిన్న ఓటలు నడుపుకుంటే ఆ ఓటికి దొంగలు పనిచేస్తుంది. ఆడ పెద్ద ఓటలు కానీ పోలీసులు పెట్టి అలాగే పోలీస్ స్టేషన్ పెట్టి డేజ్ పెట్టింది ఇవన్నీ కూడా ఆటలు దాకా